రైతు భరోసా అనే కార్యక్రమాన్ని లాంఛనంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలిపారు. రైతు భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విజయనగరం జిల్లా గుంకలం గ్రామానికి చెందిన బంగారమ్మ అనే మహిళ రైతు వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం తో మాట్లాడుతూ ఒకప్పుడు వ్యాపారం అంటే దండగా ఉండేదని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యాపారం అంటే ఒక పండుగలా అనిపిస్తుంది అన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సక్రమంగా అందుతున్నాయా అని ఆమె సీఎం కి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా 2,44,302 మంది భూ యజమానులకు మరియు ఆన్ సీడెడ్ వెబ్ ల్యాండ్ ద్వారా 9,36 మందికి, అటవీ పట్టా భూముల వారికి 8,629 మందికి, మొత్తం ఈ పథకం ద్వారా 2,74,561 మందికి విజయనగరం జిల్లాలో ఈ రైతు భరోసా పథకం వర్తిస్తుందన్నారు. మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది. వీటికి సంబంధించి ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, రైతు భరోసా కేంద్రాల ఎంపిక విషయంలో కానీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ కూడా సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ప్రభుత్వం ఏదైతే ఆశిస్తూ ఉందో, ప్రధానంగా రైతు భరోసా కేంద్రాలు అనేవి రైతులకి సంబంధించినటువంటి ఆఫీసెస్ లాగా మారాలి. దాంట్లో ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి శిక్షణల మీద, రైతులకు కల్పించాల్సినటువంటి అవగాహన మీద, రైతులకు ఇవ్వాల్సినటువంటి పలు రకాలైనటువంటి సూచనల మీద, ఎప్పుడైనా ఏదైనా తెగులు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఎప్పటికప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా అది రైతులకు ఉపయోగపడే విధంగా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ లాగా, ఒక సపోర్టివ్ సెంటర్ లాగా, ఒక సప్లై సెంటర్ లాగా, అంటే రాబోయే రోజుల్లో విత్తనాలు కావాలి, విత్తనాలు సప్లై చేసేటటువంటి కేంద్రం లాగా, రాబోయే రోజుల్లో విత్తనాలతో పాటుగా ఎరువులు కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, అది కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే లభ్యమయ్యే విధంగా, అలాగే రాబోయే రోజుల్లో ఏదైనా అననుకూల కారణంగా ఏదైనా యూనో కెలామిటీ వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితుల్లో ఆ కేంద్రాలు మనకి సపోర్టివ్గా ఉండే విధంగా, సో ఆ రకంగా హోల్ అండ్ సోల్గా రైతు భరోసా కేంద్రాలు అన్నవి అన్ని రకాలుగా రైతులకి పూర్తిగా సహాయం చేసే, మేలు చేసేటటువంటి కేంద్రాలుగా రాబోతున్నాయి. సో వీటిని పర్యవేక్షణ చేసేదానికోసం, వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడాని కోసం, ఎప్పటికప్పుడు ఆ వ్యవస్థని పటిష్టం చేయడాని కోసం జాయింట్ కలెక్టర్ రైతు భరోసా అండ్ రెవెన్యూ అనేటటువంటి పోస్టును పెట్టడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే భవిష్యత్తులో ప్రొక్యూర్మెంట్ కూడా జరగబోతూ ఉంది. సో ఆ రకంగా రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక లబ్ధి చేకూర్చేటటువంటి అంశం మాత్రమే కాకుండా రైతు భరోసాకి సంబంధించినటువంటి కేంద్రాలను కూడా తీసుకొచ్చి మరి ప్రభుత్వం రైతుల పట్ల, రైతాంగానికి పట్ల చాలా సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకొస్తుందనేది మనందరం చూస్తున్నాం. సో భవిష్యత్తులో మన జిల్లాలో విజయనగరం జిల్లా వరకు చూసినట్టయితే వ్యవసాయం అనేది చాలా పెద్ద యూనో సబ్జెక్ట్, వ్యవసాయం అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ విజయనగరం జిల్లా వరకు చూసినట్టయితే. ఆర్థిక పరిస్థితి అంతా కూడా మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయం, ఉద్యానవనం అనేది మనం చెప్పాలి. అందులో భాగంగానే ఇక్కడ వ్యవసాయ శాఖ భవిష్యత్తులో మరింత మేలు తీసే పరిస్థితి రావాలి. జిల్లా అభివృద్ధి జరుగుతుందంటే అది వ్యవసాయ పరంగానే జరిగే పరిస్థితి రావాలి. ఈ సిస్టాన్ని మరింత పటిష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన జిల్లాకు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు విద్య, వైద్యం, వ్యవసాయం. సో అందులో భాగంగానే వ్యవసాయానికి తప్పనిసరిగా మరింత మంచి రోజులు వస్తాయి. విజయనగరం అంటే వ్యవసాయం జిల్లా, విజయనగరం అంటే వ్యవసాయం అనేటటువంటి విధంగా భవిష్యత్తులో చేపట్టబోతున్నాం. మాకు 2 సంవత్సరాలు ఎప్పుడుతో అవుతాయి, 3వ సంవత్సరంలో పెద్ద పీట ఏదైనా వేస్తాము అంటే అది వ్యవసాయానికే ఉంటుంది. మొదటి ప్రాధాన్యత వేయాలి అంటే అది వ్యవసాయమే కావాలి.
ఒకటి మన జిల్లా విద్యల నగరం ఇంకొకటి మన జిల్లా వ్యాపార జిల్లా కాబట్టి ఈ రెండింటిని విద్యని వ్యాపారాన్ని ఈ రెండింటిని రెండు కళ్ళలాగా చూసుకునే పరిస్థితి మూడో సంవత్సరంలో జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను।